అందరికి నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఎస్పెషలీ ట్రిపుల్ ఐటి స్టూడెంట్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీస్కు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ముందుగా ప్రిలిమినరీ వర్క్స్ మీరు ట్రిపుల్ ఐటిలో ఉండేటప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఎక్స్క్లూజివ్గా మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తున్నాం. సో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ రాశాను, యూపీఎస్సీ లెవెల్లో అటెండ్ అయ్యాను, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. సో అలాగే డిఫరెంట్ మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా అటెండ్ అయ్యాను. సో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను, కొన్ని సక్సెస్ వచ్చాయి, రైట్, కొన్ని అయితే 1 or 2 మార్క్స్లో కూడా కొన్ని మిస్ అయ్యాయి. సో వీటన్నిటిని కూడా నేను మీకు ఒక్కసారి ఒక అన్నిటినీ కూడా ఒక కన్సల్టేట్ చేసి మీ అందరికి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వాలని నేను అనుకున్నాను. సో ఈవెన్ ప్రజెంట్ మనకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనకు ఛానల్లో చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి, కాబట్టి మీరు వాటన్నిటి కూడా చూడండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. సో కమింగ్ టు ద టాపిక్, ఏంటంటే మనకు ఎస్పెషలీ మీరు ఈ ట్రిపుల్ ఐటీస్లో చదివేటప్పుడు మీరు 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఉండాలి. సో మీరు 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేటప్పుడు మీరు 6 years ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్ అని, తర్వాత 4 years బీటెక్ అనేది ఉంటుంది. సో మీకు సివిల్ సర్వీస్ ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీస్లో జాబ్ తెచ్చుకోవాలి. సివిల్ సర్వీస్లో మీరు ఒక కలెక్టర్ను, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, లేదా ఫారెన్ సర్వీస్ కానీ, లేదంటే ఈవెన్ ఐఆర్ఎస్లో, ఇలా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ సివిల్ సర్వీస్లో జాబ్ తెచ్చుకోవాలంటే మీరు ట్రిపుల్ ఐటీలో ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్, తర్వాత 4 years మళ్ళీ మీరు బీటెక్. సో మీరు ఇంటర్మీడియట్ నుంచినే మరి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చా లేదా అనేది మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. లేదా నిజంగా ప్రిపేర్ అయితే ఏ ఇయర్లో కరెక్ట్గా జాగ్రత్తగా చదువుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్ ఉంటుందని ఇదివరకు చెప్పాం. సో ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డే మళ్ళీ సపరేట్గా వేరే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. కాబట్టి ఎంసెట్ లాంటి ఎగ్జాము డైరెక్ట్గా మీరు ప్లస్ 2 పియూసి అయిన తర్వాత మళ్ళీ మీకు బీటెక్లో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో అయితే మీకు బీటెక్లో సీటు ఇచ్చేటప్పుడు ఈ 10th class సారీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేసే మీకు ఇస్తారన్న విషయం మీకు తెలుసు. సో కాబట్టి మీరు సివిల్ సర్వీస్ మీరు తెచ్చుకోవాలనుకునేటప్పుడు, జాబ్ కావాలనుకునేటప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్వశ్చన్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీనో, లేదంటే కంప్యూటర్ సైన్సో, లేదా మెకానికల్, ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నటువంటి బ్రాంచెస్లో మీరు చదువుకుంటూ ప్యారలల్గా మీరు సివిల్ సర్వీస్ చదువుకోవడానికి టైం ఉంటుందా లేదా అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సపోజ్ కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఈసీ లాంటివి తీసుకొని చదివేటప్పుడు వాళ్లకు ఎక్కువ మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేసేటప్పుడు మీరు ప్యారలల్గా సివిల్ సర్వీస్ చదువుకుంటూ మీ రెగ్యులర్ కోర్సెస్ బీటెక్లో చదివే కోర్సెస్తో పాటు చదవాలన్నప్పుడు మీకు టైం అనేది కొంతగా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటే తప్ప మీరు ఈ టైంని మీరు మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రాంచ్ అనేది ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసిషన్ అనేది ఇంటర్మీడియట్లోనే తీసుకోవాలి. అంటే ఇంటర్మీడియట్ అట్లీస్ట్ 2nd year అయినా తీసుకోవాలి, లేదు తీసేసుకున్నారు, తీసేసుకుంటే ఏం చేయాలి తర్వాత. ఓకే, సో ప్రజెంట్ అలా మీరు ఆ డిసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కోర్సెస్ని బట్టి బీటెక్లో కొంత అంటే ఏది తక్కువ ఎక్కువ నేను చెప్పట్లేదు, బట్ కొన్ని కోర్సెస్ మీరు చూసినప్పుడు హార్డ్గా ఉండొచ్చు, రైట్, కొన్ని కోర్సెస్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు. సో మీరు ఫ్లెక్సిబిలిటీ లాంటి కోర్సును తీసుకొని మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ టైము మనకు వచ్చినటువంటి 283 ర్యాంక్ అబ్బాయి మన శివగోపాల్ రెడ్డి, తను కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. సో అంటే అబ్బాయి ఆల్రెడీ ఇంటర్మీడియట్లోనే అతనికి అబ్బాయి ప్లాన్ ఉంది కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్లో కొద్దిగా వర్క్లోడు మిగిలిన ఈసీను, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇలాంటి బ్రాంచెస్తో పోల్చినప్పుడు కొద్దిగా తక్కువ ఉంటుంది అనేది అప్పుడు ఆయన టైం కేటాయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందుగానే ప్లాన్గా కెమికల్ ఇంజనీరింగ్ తీసుకొని కెమికల్ ఇంజనీరింగ్తో పాటు సివిల్ సర్వీస్ చదువుకోవడం జరిగింది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రాంచెస్ కూడా కొద్దిగా ప్లాన్ చేసి తీసుకోవాలి. అలా నేను కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోండి లేదా వేరే బ్రాంచెస్ తీసుకోండి, ఈసీఈ తీసుకోవద్దండి, కంప్యూటర్ సైన్స్ తీసుకోవద్దని చెప్పట్లేదు. మీకు టైం అనేది మీరు సెర్చ్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ ఈసీఈ కూడా తీసుకుని మళ్ళీ మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఒకవేళ ప్రిపేర్ అవ్వడానికి మీకు కొద్దిగా అవకాశాలు అయితే ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ 2 ఇయర్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండేటప్పుడు కొద్దిగా టైట్ షెడ్యూల్ ఉన్నా, బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేవరకు మీరు కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ తీసుకుని చదివే వాళ్ళకు కూడా ఆ టైంలో మీకు టైం అనేది ఉంటుంది, అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఆ ముందు కూడా మీరు ఏం చేయాలంటే, మీరు ఒక న్యూస్ పేపర్ స్టడీ చేసుకోవడము, తర్వాత అసలు ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో ఏముంది, రైట్, పేపర్ని ఆ ఎన్సీఆర్టీ బుక్స్ని రెండింటిని మీరు కాంబినేషన్గా చూసుకుంటూ కొద్దిగా సెల్ఫ్ నోట్స్ లాంటిది రాసుకుంటూ మీ ఇంగ్లీష్ స్కిల్స్ అలాగే యాప్టిట్యూడ్ స్కిల్స్ ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేసుకొని మీరు ఒక సిస్టమేటిక్గా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీస్ మీరు బీటెక్ అయ్యే లోపల ఖచ్చితంగా మీరు జాబ్ అయితే తెచ్చుకుంటారు. లేదా ఇంకొక 1 ఇయర్ మళ్ళీ మీరు ఒక టైం ఉంటుంది కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ కాకపోయినా తర్వాత నెక్స్ట్ ఇయర్కైనా మీకు ర్యాంక్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు ఇంటర్మీడియట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ కొద్దిగా ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని కోర్సెస్ మీరు చదవాలి. అట్ ద సేమ్ టైం మీరు న్యూస్ పేపర్ని కొద్దిగా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని ఇంగ్లీష్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని ఇంగ్లీష్ని అలాగే మీకు ఉన్నటువంటి రెగ్యులర్ కోర్సెస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి కోర్సెస్, కంప్యూటర్స్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ని వీటిని మీరు జాగ్రత్తగా చదువుకుంటే అప్పుడు మీరు ఆబ్వియస్లీ మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. ఇంకోటి ఏమంటే, కొంతమంది మీరు ఈ ట్రిబులైట్లో చదివేటప్పుడు ఒకవేళ మీరు ఎందుకంటే ఇప్పుడు సివిల్ సర్వీస్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్, అది మీరు కోర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, నాన్ కోర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మీరు కోర్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు కొన్ని కోర్సెస్కే మాత్రమే మీకు కొన్ని బ్రాంచ్లకు మాత్రమే మీకు సివిల్ సర్వీస్లో ఆప్షనల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మెయిన్ కోర్ కోర్స్ అంటే ఎలక్ట్రికల్ కానీ లేదంటే సివిల్ కానీ మెకానికల్ కానీ ఇలాంటి వాటికి మీకు ఆప్షనల్గా ఉంటాయన్నమాట. అదే మీరు ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి మీకు ఆప్షన్ అనేది ఉండదు. సో అది కూడా మీరు జాగ్రత్త చూసుకోవాలి. సో ఏ సబ్జెక్టు ఒకవేళ మీరు ఆప్షన్ తీసుకుంటే, ఒకవేళ ఎందుకంటే మీరు ఆప్షన్ తీసుకున్నారనుకోండి సివిల్ సర్వీస్లో, ఆ ఆప్షనల్ మీరు సివిల్ సర్వీస్కి ఉపయోగించుకొని అదేవిధంగా యూపీఎస్సీలో రాసేటటువంటి ఇంజనీరింగ్ సర్వీస్కి కూడా మీరు కాంబినేషన్ పెట్టుకోవాలని అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ చూసుకోవాలి. లేదు ఓన్లీ సివిల్ సర్వీస్ ఫిక్స్డ్, యూపీఎస్సీలో ఇంజనీరింగ్ సర్వీస్ అక్కర్లేదు అని అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు మీరు సివిల్ సర్వీసే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది కాబట్టి మీరు ఈవెన్ నాన్ కోర్ సబ్జెక్ట్ కూడా అంటే మీ బ్రాంచ్ కాని సబ్జెక్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీనో లేదా జాగ్రఫీనో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో మీరు కొద్దిగా మీరు ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అంటే మీరు ఇక్కడ చదువుకునేటప్పుడే మీకు రెగ్యులర్గా చదివేటటువంటి కోర్సెస్తో పాటు ఎక్స్ట్రాగా మీరు డిఫరెంట్ యూట్యూబ్స్లో కావచ్చు, డిఫరెంట్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఎన్పిటిఎల్ కావచ్చు, లేదంటే ఇంకా వీళ్ళు మనకు ఈ యూజీసీ నుంచి ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్లో వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిని కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో వాటన్నిటిని చూసుకొని మీరు వాటి ప్రకారం ప్రిపేర్ అవుతూ రెగ్యులర్గా మీరు కరెంట్ అఫైర్స్, సే ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, దేని మీద ఫోకస్ అవుతుంది, అట్లీస్ట్ మీరు సివిల్ సర్వీస్ మీరు 5 ఇయర్కి వచ్చే లోపల మీరు అటెంప్ట్ ఇవ్వాలంటే మాత్రం మినిమం ఒక 2 ఇయర్స్ ముందైనా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయి ఉండాలి. ఓకే, ఖచ్చితంగా మినిమం మీకు ఆ 2 ఇయర్స్ ప్రిపరేషన్ ముందు ప్రిలిమినరీగా ఉండాలి. సో దానికంటే ముందు ఏముండాలి అంటే, దానికంటే ముందు మళ్ళీ మీకు ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ స్కిల్స్ కావచ్చు, లేదంటే మీకు ఈ యాప్టిట్యూడ్ స్కిల్స్ కావచ్చు, ఇలాంటివి మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బీటెక్ సెకండ్ ఇయర్ నుంచినే కొద్దిగా ప్లాన్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకుని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు బీటెక్ 5 ఇయర్కి వచ్చేవారు మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు. అటెంప్ట్ ఇచ్చి ఒకవేళ మీరు ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళగలిగితే మాత్రం ఆ నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రతిదీ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రతిదీ కోచింగ్లోనే నేర్చుకునేది ఉండదన్నమాట. ఎందుకంటే కోచింగ్లు అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీకి పోతేనే, ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ వెళ్ళి అక్కడ నేర్చుకుంటేనే మీకు జాబ్స్ వస్తాయనేది ముమ్మాటికి కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీరు
ఢిల్లీకి వెళ్ళకపోయినా మీకున్నటువంటి ఎన్విరాన్మెంట్లోనే మీకు లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, ల్యాప్టాప్ ఉంది, రైట్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని మీరు ఉపయోగించుకుని ఇక్కడే మీరు అస్సలు బీటెక్ ఫైనల్ ఇయర్లో మీరు అటెంప్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఒక 3 ఇయర్స్ టార్గెట్ ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి అవసరమైతే మీరు టీచర్స్తో డిస్కస్ చేసి ఇంకా ఏదైనా ఎక్స్క్లూజివ్గా మళ్ళీ మీకు ఏదైనా కొన్ని లెక్చర్స్ కావాలనుకుంటే, గెస్ట్ లెక్చర్స్ ఇలాంటి వాటిని ఏమైనా కావాలనుకుంటే మీరు మీ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఒకవేళ అవన్నీ తెప్పించుకోగలిగితే ఎస్ మీరు ఖచ్చితంగా మరిన్ని ర్యాంక్స్ మన ట్రిబులైటీస్కి వస్తాయి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మోటోలో కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయినటువంటి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఖచ్చితంగా పోటీతత్వం అనేది పెరిగి ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎస్పెషలీ పబ్లిక్ గవర్నమెంట్ సర్వీసెస్లో అంటే సివిల్ సర్వీసు, అలాగే ఇంజనీరింగ్ సర్వీసు, అలాగే ఏపీపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి డిఫరెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా అదేవిధంగా ఒకే సిలబస్ మెథడాలజీలో ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 కానీ లేదంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ 70% గ్రూప్ 1 సిలబస్ సివిల్ సర్వీస్కి మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఒకవేళ మీరు అక్కడ మిస్ అయినా మన ఏపీపీఎస్సీలో వచ్చేటటువంటి జాబ్స్లోనే మీరు తెచ్చుకోవచ్చు. బట్ ముందుగా ఏంటంటే ప్రజెంట్ ఎంత ఎర్లీగా జాబ్ తెచ్చుకోగలిగితే అంత ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు గవర్నమెంట్కి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇయర్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రిబులైటీలో కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రిపేర్ అవుదాము సివిల్ సర్వీస్కి అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 3-4 ఇయర్స్ మళ్ళీ వృధా అవుతుంది. తర్వాత మళ్ళీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. తర్వాత మళ్ళీ మీ చేతుల్లో ఒక్కొక్కసారి టైం లేకపోవచ్చు, టైం ఉన్న ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ కన్స్ట్రెంట్స్ ఉండొచ్చు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు లుక్ ఆఫ్టర్. సో కాబట్టి ఏంటంటే ముందుగానే మీరు టైం ఉన్న టైంని వృధా చేసుకోకుండా ఎస్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఒకవేళ మీరు ఆల్రెడీ బ్రాంచ్ అనేది వచ్చేసింది, సో ప్రజెంట్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనో లేదా సెకండ్ ఇయర్లోనో ఉన్నారు, సో అలాంటప్పుడు ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇమీడియట్గా ప్రిపరేషన్ ఏం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూడండి. అసలు సిలబస్ మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో సిలబస్ ఏముంది, ఫస్ట్ సిలబస్ చూడండి. సిలబస్ను 1-2 సార్లు మీరు చూసుకొని తర్వాత దానికి ఉన్నటువంటి ఈ సిలబస్లో మీకు సూటబుల్ అయ్యేవి ఏమున్నాయి వాటిని చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాప్టిట్యూడ్ అనేది నేర్చుకున్నారనుకోండి, సిసాట్ అనేది మీరు ఈజీ క్లియర్ చేయొచ్చు. మీరు బీటెక్ 3rd ఇయర్లో ఉన్నారు, మీరు సిసాట్ క్లియర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైము మీకు ఉన్నటువంటి క్యాంపస్ సెక్షన్స్కి ఆ సిసాట్ అనేది ఉపయోగపడుతుంది, రైట్. సో దాంతోపాటు ఇంకా ఏంటంటే అడిషనల్గా మీకు ఈ ఎస్ఎస్సి లాంటి జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా మీరు రీజనింగ్ యాప్టిట్యూడ్ అలాంటి వాటికి కూడా మీకు బెనిఫిటేట్ అవుతుంది. ఎందుకంటే మీరు బీటెక్ కాలేజీలో ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా ఒక జాబ్ అనేది ఇమీడియట్గా కావాలి కాబట్టి మీరు ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి జాబ్స్ తెచ్చుకొని ఇమీడియట్గా 1 or 2 ఇయర్స్లో మళ్ళీ మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట సివిల్ సర్వీస్కి, రైట్. లేదు మీరు ఒకవేళ మీ దగ్గర ఇంకొంత ఒక ఫైనాన్షియల్గా 1 or 2 ఇయర్స్ మీరు స్టేబుల్గా మీరు పేరెంట్స్ నుంచి సపోర్ట్ అనేది ఉందనుకోండి, బీటెక్ కాలేజీలో ఉన్న వాళ్ళకు మీరు ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఇలాంటి ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకొని తర్వాత ఏం చేస్తారంటే అంటే మనకు ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ స్కిల్స్ అలాగే ఇంగ్లీష్ స్కిల్స్ ఇలాంటివి క్లియర్ చదువుకుంటూ ఎన్సీఆర్టీ చదువుకొని దెన్ నెక్స్ట్ లెవెల్లో అట్లీస్ట్ మీరు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే మీరు బీటెక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ మళ్ళీ మీరు టైం అయితే కేటాయించాలి. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా మళ్ళీ మీకు ప్రాబ్లం లేకుండా ముందుగానే మీరు దీనికి తగినట్టు ప్లాన్ చేసుకొని మీరు కోచింగ్కి వెళ్తారా లేదంటే సెల్ఫ్గా స్టడీ చేస్తారా అనేది మీరు డిసిషన్ అనమాట. ఎందుకంటే కోచింగ్ అనేది 100% కాదు, అది డిపెండ్స్ అనమాట. ఎందుకంటే మీకు పోటీతత్వం అనేది మీరు ముందుకు రాగలిగితే మీరు ఎక్కడున్నా కానీ ఆ ఎన్విరాన్మెంట్ అనేది మీకు కలిసి వస్తే ఖచ్చితంగా మీరు కోచింగ్ వెళ్ళకపోయినా కానీ మీరు జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే ఉన్నారనుకోండి, ఇంకా ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళకి మీకు ఏంటంటే ఒకవేళ మీరు ఎంబీబీఎస్ లాంటి కోర్స్ తీసుకున్నారనుకోండి మీకు ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్. ఇదివరకు మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తాం, ఎంబీబీఎస్ లాంటి కోర్సెస్ తీసుకున్నారనుకోండి ఇది జనరల్ స్టడీస్లో ఎస్పెషలీ ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీరు ఫారెస్ట్ సర్వీస్ ఇలాంటి వాటిల్లో అయితే ఈ బయాలజీ లాంటి కోర్సెస్ అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రా
క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ ఫారెస్ట్ సర్వీస్కి సివిల్ సర్వీస్కి కలిపే క్వశ్చన్ పేపర్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి యూపీఎస్సీలో. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇలా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాంటివి మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. సో కాబట్టి వీటన్నిటి కూడా మీరు బ్యారేజ్ చేసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మీరు ట్రిపుల్ఐటీ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే 1 or 2 years మీరు సివిల్ సర్వీస్ ర్యాంక్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇది నేను మీ అందరికి కూడా తెలియజేయాలనుకున్నాను. విష్ గుడ్ లక్. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది ఇది. విష్ గుడ్ లక్.